హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ మీరు చూస్తున్నాను స్వాతి అనిల్ టెక్లాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రియల్మీ నుంచి మనకి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మొబైల్ని ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకుని వచ్చారు ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్న దాని గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం అండ్ మీలో ఎవరైతే మొబైల్ మొబైల్ని కొనే ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న రియల్మీ లవర్స్ కూడా వీడియోని చేయండి యూజ్ అవుతుంది అండ్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ తీసేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను అండ్ వీడియోని లైక్ కూడా చేయండి ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఇందులో మనకి బైరియాటెక్ డైమెన్సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రొసర్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు ఈ ప్రొసర్ మనకి సిక్స్ నేనం టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రొసర్ పవర్ అఫిషియన్ ప్రొసెసర్ అండ్ ఈ ప్రొసర్తో వస్తున్న మొదటి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అని కూడా ఈ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీ చెప్పొచ్చు అండ్ ఈ ప్రొసర్ పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి డే టు డే యూసెస్కి మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ గేమింగ్ పరంగా కూడా మీడియం టు హై సెట్టింగ్స్లో ఆరామ్స్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఈ ప్రొసెసర్ తో బెంచ్ మార్క్ స్కోర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫోర్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ చేంజ్ స్కోర్ అయితే చేసింది మీకు బీజిఎంఐ స్మూత్ అండ్ అల్ట్రా ఫార్టీ ఎఫ్పిస్లో ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఈజీగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు గేమింగ్ పరంగా నో ఇష్యూ కాకపోతే బీజిఎంఐలో ముఖ్యంగా మీరు జేరో ప్లేయర్ అయితే ఖచ్చితంగా జేరో అంత పర్ఫెక్ట్గా వర్క్అట్లేదు అయితే మైండ్లో ఉంచుకోండి అదర్వైజ్ నో ఇష్యూ గేమింగ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అలాగే ఈ ప్రొసెస్ మనకి నైన్ ఫైవ్ జీ బ్యాండ్స్ సపోర్ట్ కూడా చేస్తుంది ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని ఫైవ్ జీ బ్యాండ్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఎల్పిడిఆర్ ఫోర్ ఎక్స్ రామ్ టూ పాయింట్ టూ స్టోరేజ్ ని ఇంక్ చేసి తీసుకుని వచ్చారు మనకి ఫాస్ట్ ఫ్రమ్ అండ్ ఫస్ట్ స్టోరేజ్ మనకి రెండు వేరేన్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ పదివేలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి లాచింగ్ ఆఫర్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అంటే బేస్ వేరెంట్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ అరౌండ్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్రైస్ సెగ్మెంట్ లోనే వచ్చేస్తుంది అలాగే డిజైన్ చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ టాప్ లో కెమెరా మాడ్యూల్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వస్తున్నారు ప్రెసెంట్ రియల్మీ లాంచ్ చేస్తున్న ఫైవ్ జీ మోడల్ స్ అన్నీ కూడా సేమ్ డిజైన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తున్నారు ఈ డిజైన్ మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇష్టపడితే కింద అని కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ మొబైల్ మనకి సైడ్స్ కర్వుడ్ ఎడ్జెస్తో మనకి బాక్సీ డిజైన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు అండ్ మనకి పట్టుకున్నప్పుడు వెయిట్ అయితే హెవీగానే ఉంటుంది ఎందుకంటే వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్తో తీసుకొని వచ్చారు అండ్ మొబైల్ కూడా పట్టుకున్నప్పుడు పెద్దదిగా అనిపిస్తుంది మీకు అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్తో వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషితో సెంటర్ పంట డిస్ప్లే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు అండ్ ఈ డిస్ప్లే ప్రొటక్షన్ కూడా మనకి డ్రాగన్ టెలీగ్లాస్ ని ఇంక్లూడ్ చేసినట్టు చెప్తున్నారు అలాగే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఫైవ్ హండ్రెడ్ నట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్లూడ్ చేశారు మనకి ఈ డిస్ప్లేలో ఏదైనా మైనస్ ఉంది అంటే హెచ్డీ డిస్ప్లేని ఇంక్లూడ్ చేశారు మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేని ఇస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే అరౌండ్ టెన్ థౌజండ్ బడ్జెట్ కాబట్టి ఆమ్లెట్ స్క్రీన్ ని ఎలాగో మనం ఆఫర్ చేయలేం బట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేని ఇస్తే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్ కాకపోతే మనకి ఈ డిస్ప్లేలో ఇంకొక అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అంటే మన మొబైల్ని ఎక్కువగా చూస్తున్నప్పుడు బ్లూ లైట్ అనేది మన కంట్లో పడటం వల్ల ఐస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి బట్ మనకి టీవీ సర్టిఫికేషన్ కూడా ఈ డిస్ప్లే పొందింది ఈ మొబైల్ని ఎక్కువ యూస్ చేస్తున్నా మీకు ఐ ఎఫెక్షన్ అయితే ఉండదు ఇదైతే మనకు ఒక ప్లస్ పాయింట్ అని డిస్ప్లే పరంగా చెప్పొచ్చు అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేశారు కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ని యూజ్ చేసి మీకు డే కండిషన్లో చాలా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ యూస్ చేసే వన్ యాక్స్ జూమ్ టూ యాక్స్ జూమ్ కూడా ఇంక్లూడ్ చేశారు టూ ఎక్స్ జూమ్లో మీరు ఫొటోస్ తీసుకున్న డీటెయిల్స్ని బాగా క్యాప్చర్ చేస్తుంది చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి బట్ లో లైట్లో అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం మీకు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి కూడా మనకి డే లైట్ కండిషన్లో మంచి చేస్తే తీసుకోవచ్చు బట్ లో లైట్లో మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి టెన్ ఎయిటీ థర్టీ పిక్స్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు బట్ వీడియో మాత్రం స్టెబిలిటీ అయితే ఉండదు ఓవరాల్గా కెమెరా నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి డేలైట్ కండిషన్లో మాత్రం మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు అదర్వైజ్ మీరు ఎక్కువ కెమెరా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని ఇంక్లూడ్ చేశారు ఫిఫ్టీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది బాక్స్లో ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ఛార్జర్ని చార్జ్ చేసినట్లయితే జీరో టు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గర టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తాం మనకి ఈజీగా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ పవర్ అఫిషియన్ ప్రొసెసర్ ఉండటం వల్ల మీకు ఈజీగా వన్ ఫుల్ వర్క్ డే ఛార్జింగ్ కూడా వస్తుంది ఛార్జింగ్ పరంగా మాత్రం నో ఇష్యూ ఇంకా ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది బేస్డ్ ఆన్ రియల్మీఏ మీద రన్ అవుతుంది ఓఎస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి టూ ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ త్రీ ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి యాప్ని హైట్ చేసుకోవటం యాప్ని లాక్ చేసుకోవటం అండ్ యాప్ని క్లోన్ చేసుకోవటం అంటే డ్యూయల్ వాట్సాప్ డ్యూయల్ ఫెడ్స్ ఇటువంటి ఫ్యూచర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి కాకపోతే మనకి ఇందులో చాలా వరకు ఇన్స్టాల్ బ్లూట్వేర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటిని అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా ఉండేలా చూసుకోండి అండ్ సెన్సార్స్ని కూడా మనకి ఇందులో అన్ని సెన్సార్స్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు అలాగే ఐపీ ఫిఫ్టీ ఫోర్ డస్ట్ అండ్ స్ప్రెస్ ప్రూప్ కూడా ఇంక్లూడ్ చేశారు చిన్న చిన్న రైన్స్లో సర్వే అవ్వగలదు బట్ డీప్ వాటర్లో మాత్రం మొబైల్ని వేకంటే పాడైపోతుంది ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తుంటే అరౌండ్ టెన్ థౌజండ్ బడ్జెట్ రేంజ్లో ఎవరైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్కి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి ఈ రియల్మీ సి సిక్స్టీ ఫోర్ ఫైవ్ జీ ఎక్కువగా యూజ్ అవుతుంది అదర్వైజ్ మీరు మిగతా డిపార్ట్మెంట్స్లో కనుక మనం ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ టెన్ థౌజండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్న అదర్ తో కంపేర్ చేస్తే కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే బట్ మీలో ఎవరైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్కే ఇంపార్టెన్స్ ఇస్తే పర్ఫార్మెన్స్ కోసమే మొబైల్ తీసుకోవాలి అనుకుంటారో ఖచ్చితంగా అరౌండ్ టెన్ థౌజండ్ బడ్జెట్లో వాళ్ళు మాత్రం ఈ సి సిక్స్టీ ఫోర్ ఫైవ్ జీ తీసుకోవచ్చు అదర్వైజ్ మాత్రం ఈ మోడల్ని అయితే స్కిప్ చేసేయండి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటే మీకు రియల్మీ టు ల్యాక్స్ ఫైవ్ జీ వస్తుంది ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటే మనకి రియల్మీ పీ వన్ కూడా వచ్చేస్తుంది అవి ఈ మోడల్ కంటే ఇంకా బెటర్ ఆప్షన్ అవుతాయి ఖచ్చితంగా కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని వాటిని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాబాయ్ నెక్చువల్ కదా బాబాయ్